తెలంగాణలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొని ఉంది పలు జిల్లాల్లో ఎండలు మండిపోతుంటే మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణకు మరోసారి వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు భారీ వర్షాలకు దాదాపుగా అవకాశం లేదని ఓ మోస్తరు వర్షాలకు మాత్రం ఛాన్స్ ఉందన్నారు భద్రాద్రి కొత్తగూడ మహబూబాబాద్ వరంగల్ ఆదిలాబాద్ కొమ్రాబి మసిఫాబాద్ హన్మకొండ జనగా మేడ్చల్ మల్ జ్గిరి వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ నాగర్ కర్నూలు వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన వీస్తాయని చెప్పారు పలు చోట్ల ఉరుములు మెరుపులతో పాటుగా పిడుగులు పడే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు ఇక హైదరాబాద్ నగరంలో పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు ఉదయం ఎండకాసిన సాయంత్రానికి వాతావరణం చల్లబడుతుందని అన్నారు ఆ తర్వాత పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ఈ మేరకు జిహెచ్ఎంసీ అధికారులు నగర ప్రజలకు అలర్టు జారీ చేశారు వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లొద్దని సూచించారు ఇక ఏపీపై మరోసారి తుఫాను ప్రభావం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉందన్నారు దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తన క్రమంగా బలపడి ఈ రోజు ఏదో ఒక సమయానికి అల్పపీడనంగా మారవచ్చునని అన్నారు బంగాళాఖాతంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నందున కల్పపీడనం తుఫానుగా మారే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు నేడు ఏపీలోని కృష్ణా బాపట్ల ప్రకాశం చిత్తూరు అన్నమయ్య నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు